फ्रेंड्स टापिक लेक वेले मुंदुगा प्रति ओक्करी वीडियो ने लाइक चेंडी शेयर चेंडी अलगे इप्पटिवरकु मा चैनल ने सब्सक्राइब चेसिनटुवंटि वाळ्ळु उंटे रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसी आ तर्वातने वच्चे बेल बटन पै क्लिक चेसी आल बटन ने एक्टिवेट चेंडी। अंदर की नमस्ते फ्रेंड्स, आंध्र प्रदेश राष्ट्रीय अनंतपुरम जिला 3311 केवी विद्युत सबस्टेशन खाली उठी शिफ्ट ऑपरेटर पोस्ट भर्ती की राष्ट्र प्रभुत्वम आमोदम तेलिपिंदि। मोत्तम 147 शिफ्ट ऑपरेटर पोस्ट भर्ती की आमोदम तेलपडम जरिगिंदि। इंदुलो भागंगा आ शाख सीएमडी गारु विद्युत शाख सर्किल एसीलकु उत्तर्वुलनु कूडा जारी चेशारु। अलागे अभ्यर्थुल एंपिक पूर्ति स्थायिलो पारदर्शकंगा जरपालनि रोस्टर ने पाटించాలని से అధికారులను ఆదేశించడం జరిగింది అన్నమాట। ఫ్రెండ్స్, ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అన్నమాట। అనంతపురం జిల్లాలో భర్తీ చేసేసరికి మిగతా జిల్లాలలో కూడా ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి। ఎందుకు ఖాళీలు ఏర్పడ్డాయి అనేసి ఎందుకు ఖాళీలు ఈ పోస్టులు ఏర్పడ్డాయి అంటేన ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే। ఆ సందర్భంలో వచ్చేసి విద్యుత్ శాఖకు సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ అనేతే భర్తీ చేయడం జరిగింది। అప్పుడు ఆ సందర్భంగా వచ్చేసి ఈ షిఫ్ట్ ఆపరేటర్ల వచ్చేసి చాలా మంది ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేసి వారిలో కొంతమంది పోస్టులను కూడా సాధించి ఆ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులకైతే జాయిన్ కావడం జరిగింది। వాళ్ళు షిఫ్ట్ ఆపరేటర్ల ఎనర్జీ అసిస్టెంట్కి వెళ్ళడం ద్వారా ఈ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి ఖాళీలు ఏర్పడ్డాయి అన్నమాట। సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయి। చాలా జిల్లాలలో 100కు పైగానే ఈ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి। ప్రతి ఒక్క సబ్స్టేషన్లో కూడా 3311 కేవి సబ్స్టేషన్లో 4 షిఫ్ట్ ఆపరేటర్లు ఉండాల్సింది ఉంటుందన్నమాట। కాబట్టి ఆ ఖాళీలు ఏర్పడినటువంటి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులని అనంతపురం జిల్లా వరకు ప్రస్తానికి భర్తీ చేయాలనేసి సమాచారం అనంతపురం వెబ్‌సైట్లో ఈనాడు వెబ్‌సైట్లో న్యూస్ అయితే వచ్చింది। మిగతా జిల్లాలలో కూడా త్వరలోనే భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు ఒక పద్ధతి మరొక జిల్లాకు ఒక పద్ధతి ఉండదు కాబట్టి అన్ని జిల్లాలకు ఒకే పద్ధతిని పాటిస్తారు కాబట్టి అనంతపురం జిల్లా తర్వాత మిగతా జిల్లాలలో కూడా ఈ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తారు। ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేసి ఐటిఐ లో ఎలక్ట్రీషియన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। చూడండి, ఇక్కడ ఆ వివరాలు కూడా క్లియర్ గా ఉన్నాయి। ఎలక్ట్రికల్ ఐటిఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అనేసి సమాచారం అయితే ఉంది। కాబట్టి ఐటిఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోండి। ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి జిల్లా సూపరింటెండెంట్ అధికారుల ద్వారా విడుదలవుతుందన్నమాట। ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను। ఆ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయం తెలియజేస్తాను। ఈ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వచ్చేసి ఖచ్చితంగా ఫోల్ ఎక్కడం తెలిసి ఉండాల్సిన ఉంటుంది, అలాగే మీటర్ రీడింగ్ కూడా తీయడం తెలిసి ఉండాల్సిన ఉంటుందన్నమాట। కాబట్టి ఎవరికైనా ఫోల్ ఎక్కడం తెలియకోకుంటే ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి, ఐటిఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులన్నమాట। ఫ్రెండ్స్, ఇది అనంతపురం జిల్లా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట। మిగతా జిల్లాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి।